డిసెంబర్ 10న విజయవాడలో జరుగు సిపిఎస్ రద్దుపై సింహగర్జన పోస్టర్ను పాలకన్యం ఎంపీయూపీ స్కూల్లో ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కొరికానా శంకర్రావు, జీసిగడ మండలం అధ్యక్షులు మొయ్యి జనార్దనరావు, ఏపీటీఎఫ్జీ సిగడ మండలం అధ్యక్షులు కిలారి వెంకటరమణ మరియు ఇతర ఉపాధ్యాయుల సమక్షంలో నిర్వహించారు. వెసులుబాటు ఉన్నవాళ్ళు అదే విధంగా సిపిఎస్ ఉద్యోగుల యొక్క ఆర్థిక సహకారాన్ని కూడా మేము ఈ వెళ్ళి వచ్చే వాళ్ళకి ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. అలాగే ఓపీఎస్ ఉపాధ్యాయులు కూడా జనరల్ ఫండ్ రూపంలో పాఠశాల తరఫున ఎంత ఇవ్వాలనుకుంటాం ఇవ్వండి. ఇందులో కండిషన్ అనేది కంపల్సరీ అనేది కాదు. మరి ఈ కార్యక్రమానికి మీ పాఠశాల తరఫున కూడా రెండు విషయాలు మన ఏపీటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి అయినటువంటి కిలారి వెంకటరమణ మాస్టర్ని గారు కూడా జరగబోయే కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని మన యొక్క న్యాయమైన డిమాండ్స్ని జీతాలు పంచమీద మనం అడగడంలో న్యాయంగా మనకు రావాల్సినటువంటి హక్కులను మనం అడుగుతున్నాం. అలాగే ఈరోజు రాష్ట్రం ఏర్పడాల, రాష్ట్రం ఏర్పడిన నుంచి కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు మనం చూసాం, ఎవరో కూడా ఎటువంటి తాత్సారం లేకుండా సకాలంలో అన్ని ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రస్తుత ప్రభుత్వం నేటికి 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ కనీసం ఒక పిలుపుని కానీ మనం పిలుపునిచ్చిన ఒక స్పందన లేనటువంటి ఒక అత్యంత దౌర్భాగ్యమైన విషయాన్ని మనం చూస్తున్నాం. దానికి మరి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా చేపడుతూ ఉంది. అయితే ఈ కార్యక్రమాలు నిర్వహించి సభతో కూడుకున్నటువంటిది, ఎందుకంటే విజయవాడ ప్రతిసారి వెళ్ళి వస్తున్నటువంటి సందర్భంలో చాలామందికి మనము 40 మందికి రిజర్వేషన్లు చేశారు. ఎవరు వస్తారో రారని తెలియదు కానీ 40 మందికి చేస్తారు. కానీ 40 మంది కంటే ఎక్కువ మందే వెళ్ళడానికి మనందరూ సుముఖంగా ఉన్నారు. కాబట్టి ఆ రెండు వైపులా కూడా ఖర్చులు ఏ ఎంప్లాయ్ కూడా ఈ సింగిల్గా దీన్ని భరించలేరు. కాబట్టి మనసారి పాఠశాల తరఫు నుంచి కూడా మనం సామూహికంగా కానీ లేదా ఇండివిజువల్గా కానీ మనం మనకు తోచినంత సహాయము చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మరి అన్ని పాఠశాలలు సందర్శిస్తూ వస్తారు. వాళ్ళకి సహాయ సహకారాలు అనేవి ఆర్థికంగా మరి వ్యక్తిగతంగా మన తాలూకా ప్రజెంట్ సందర్భంగా కూడా ప్రజెంట్స్ ధర్నాలు ప్రజెంట్స్ సహాయ సహకారాలు. అలాగే సిపిఎస్ ఉద్యోగులు ప్రత్యేకించి వాళ్ళు కూడా ఇండివిజువల్గా స్పందించి వాళ్ళ తాలూకా ఆర్థిక సహాయాన్ని ప్రకటించినట్లయితే ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు మరికొన్ని చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికి, తద్వారా సిపిఎస్ను మనం రద్దు చేసి సాత పెన్షన్ నిర్ణయాలను సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మన ఉపాధ్యాయులందరూ కూడా ఈ విషయంలో కూడా ఆలోచించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.